నమస్తే రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దకాలం పైగా అనుభవం కలిగి కస్టమర్ల ఆదరాభిమానాలను పొందుతోన్న సంస్థ శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హరిహర్ టౌన్షిప్ రాయగిరి వరంగల్ హైవే భువనగిరి యాదాద్రి మున్సిపాలిటీ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పదెకరాల వైటీడీఏ అప్ లేఅవుట్ నందు అన్ని అధునాతన వసతులతో రియల్ ఎస్టేట్ రంగంలో పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ నరసింహ గారు మనతో ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే నరసింహ గారు అసలు మన వెంచర్ స్పెషాలిటీస్ ఏంటండి అందులో ఎలాంటి డెవలప్మెంట్స్ మీరు కల్పిస్తున్నారు ముందుగా కంపెనీ యొక్క విలువైన కస్టమర్స్కి బిజినెస్ అసోసియేట్స్కి శ్రేయభిలాషులకి మరియు టీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం మన వెంచర్లో హరిహర్ టౌన్షిప్ మన వెంచర్లో ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ డెవలప్మెంట్స్ కానీ అమోఘమైన డెవలప్మెంట్స్ ఇస్తున్నామండి దాంట్లో ఇక్కడ కస్టమర్ ఉద్దేశించి చెప్ప చెప్పాల్సిన మాట ఒకటి ఏంటంటే ఎక్కడైనా ఏ వెంచర్లోనైనా డెవలప్మెంట్స్ విధి విధానము వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు కస్టమర్స్ సో వాళ్ళ క్యాల్క్యులేషన్ క్యాల్క్యులేషన్కి అందుబాటు అంటే దానికి వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ కంటే ధీటుగా మన వెంచర్లో డెవలప్మెంట్స్ ఇస్తున్నాము దీంట్లో డెవలప్మెంట్స్ అన్ని రోడ్స్ డంబర్ రోడ్స్ ఇస్తున్నాము బ్లాక్ టాప్ రోడ్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తున్నాము ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తున్నాము వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము దాని ద్వారా ప్రతి ఓపెన్ ప్లాట్కి నల్ల కనెక్షన్ ఒకటి ఇస్తున్నాము ట్యాప్ కనెక్షన్ ఎవెన్యూ ప్లాంటేషన్ ప్లస్ చిల్డ్రన్ పార్క్ జనరల్ పార్క్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాము పార్క్లో కూడా అడిషనల్గా ఏంటి అంటే మనము ఓపెన్ జిమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నామండి దానికి ఓపెన్ జిమ్ సో ఇవన్నీ కాలనీలో ఇస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ప్రతి డెవలప్మెంట్ ఏదైతే ఐటమ్స్ యూస్ చేస్తామో అవన్నీ నాణ్యతగా ఉన్నటువంటి ఐటమ్స్ వాడుతాము క్వాలిటీ ఐటమ్స్ వాడి డెవలప్ చేస్తాము టోటల్ వెంచరు ఇన్నర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అమోఘమైన డెవలప్మెంట్స్ ఉంటుంది ఈ డెవలప్మెంట్కి వాడే ప్రతి ఐటెం క్వాలిటీ ఐటమ్స్ వాడుతున్నాము మన వెంచర్ వచ్చేసి హైవేకి అడ్జస్ట్గా ఉంటుంది సెకండ్ బిట్ ఉంటుంది హైవే నుంచి సెకండ్ బిట్ ఉంటుంది మన వెంచర్ సో హైవేకి సెకండ్ బిట్ ఉండడం వల్ల దానికి వచ్చే రేట్ కానీ ఇప్పుడు రానున్న రోజులలో మంచి హైఫై రేట్స్ వస్తాయి కస్టమర్స్కి ఆ విధానంలో ఉన్నటువంటి వెంచర్ డెవలప్మెంట్స్ చాలా అమోఘమైన డెవలప్మెంట్స్ ఇస్తున్నామండి అంటే హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో ఉంటుందండి ఈ వెంచర్ హైదరాబాద్ నుండి వరంగల్ రూట్ కాబట్టి వరంగల్ రూటుకి ఈ ఉప్పల్ ఎక్స్ రోడ్ ల్యాండ్ మార్క్ కాబట్టి అక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి మన వెంచరు అది కూడా హైవేకి రైట్ సైడ్ ఉంటుంది మనం వరంగల్ వెళ్తూ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తూ ఉన్నప్పుడు రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి భువనగిరి యాదాద్రి వాళ్ళ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుందండి కలెక్టర్ ఆఫీస్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది సో ఇది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ ఉన్నటువంటి ఏరియాలో ఏదైతే ఉన్నదో చుట్టూ ఒక ఐదు పది కిలోమీటర్ల రేడియస్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి ఆ డెవలప్మెంట్లో మన వెంచర్ ఉన్నది మన వెంచర్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఏరియాలో అమోఘమైన డెవలప్మెంట్స్ ఉన్నాయండి లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ప్రైమరీ స్కూల్ ఉందండి హై స్కూల్ ఉంది పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నది పక్కకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది ఫార్మసీ కాలేజ్ ఒకటి ఉన్నది కేంద్రీయ విద్యాలయం ఒకటి కన్స్ట్రక్షన్లో ఉన్నది హైవే దగ్గరలో ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్స్ రవాణా సౌకర్యం ఉన్నటువంటి వెంచర్ అండి ఉన్నది ఇవన్నీ కాకుండా కూడా హైవేకి ఈ మోత్కూర్ హైవేకి ఈ రెండింటికి మధ్యన కనెక్టివిటీ రోడ్ ఒకటి ఉన్నది ఆ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ మన వెంచర్ మధ్యలో నుంచి వెళ్తుందండి అది మంచి విలువైనటువంటి వెంచర్ అండి ఇది ఎందుకంటే సిక్స్టీ ఫీట్ రోడ్ బస్ రోడ్ అది పబ్లిక్ రోడ్ సో ఇది మన వెంచర్ గుండా వెళ్తుంది కాబట్టి కస్టమర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో రోడ్కి దూరంలో ఇన్వెస్ట్మెంట్ చేసింది రోడ్డు పక్కన ఇన్వెస్ట్మెంట్ చేసింది దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత లాభదాయకంగా ఉంటుందో కస్టమర్కి అదేవిధంగా మన వెంచర్లో కూడా అంత లాభదాయకంగా ఉంటుంది ఎందుకు అంటే ఈ బైపాస్ రోడ్ ఒకటి సిక్స్టీ ఫీట్ రోడ్ ఒకటి కనెక్టివిటీ రోడ్ మన వెంచర్ మధ్య గంచి పోతుంది దానికి ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్స్ అన్ని కమర్షియల్ ప్లాట్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఈ కమర్షియల్ ప్లాట్స్కి ఉన్నటువంటి విలువ ఏంటంటే రెంటల్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఓపెన్ ప్లాట్ కూడా రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఓపెన్ డాబాస్ కానీ పంచర్ షాప్స్ కానీ వగేరే వాటికి ఇచ్చినట్లయితే వాళ్ళే షెడ్ నిర్మించుకొని ఈ ఓపెన్ ప్లాట్ కొన్నటువంటి కస్టమర్లకి రెంట్ అందిస్తారండి సో అది ఒక ముఖ్యమైనటువంటి లాభం వీళ్ళకి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి కస్టమర్స్కి ఇక్కడ యాదగిరిగుట్టకి మన వెంచర్కి కూడా ఎంతో దూరం లేదండి సో ఇక్కడ తిరుపతిలో అలిపిరి చోరస్తూ ఉంది ఆ చూరస్తే అమోఘమైన డెవలప్మెంట్ ఉంది సో ఇక్కడే కూడా మన తెలంగాణలో స్వామి టెంపుల్ దర్శించడానికి చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి అక్కడ ఎక్కువ పబ్లిక్ తిరిగే అవకాశం ఉన్నది అట్లాగే ఈ అడ్మిన్కి సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీస్ ఉంది కాబట్టి దాని పక్కన మన వెంచర్ ఉంది కాబట్టి సో ఇవి దీంట్లో పెట్టిన ఇన్వెస్టర్కి లేదా ఇల్లు కట్టుకోవడానికి వీలుగా కల్పించుకున్న కస్టమర్కి చాలా లాభదాయకంగా ఉంటుందండి అంటే అప్రాక్స్గా యాదగిరిగుట్ట టెంపుల్కి వెంచర్కి ఎంత దూరం ఉంటుందండి మన వెంచర్ నుండి యాదగిరిగుట్ట టెంపుల్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కానీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పటికీ అటు వరంగల్ నుండి వచ్చేవారు ఇటు మోత్కూర్ దారి నుంచి భద్రాద్రి నుంచి వచ్చేవారు హైదరాబాద్ నుంచి వచ్చేవారు వీళ్ళంతా మన వెంచర్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది యాదగిరిగుట్టకి అక్కడ కమాన్ ఉంటుంది రాయగిరి చౌరస్తాలో ఆ కమాన్ ద్వారా విజిట్ చేస్తారు టెంపుల్ని మన అదే చౌరస్తాకి నియర్ బై ఉంటుంది మన పెంచారు అక్కడే అంటే ఆ చౌరస్తాకి వెరీ నియర్ బై ఉంటుంది వాకేబుల్ డిస్టెన్స్ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ ఒక్క వన్ మినిట్లో బస్ స్టాప్కి వెళ్ళొచ్చండి త్రీ కిలోమీటర్స్ రేడియస్లో మనకు రైల్వే స్టేషన్ ఉంది అక్కడ ఇందాక చెప్పాను మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని సో అంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నవి మనం ఇంటర్నల్గా డెవలప్మెంట్స్ కూడా ఇస్తున్నామండి చాలా మోఘంగా ఉంటుంది కస్టమర్స్ దీంట్లో ఈజీగా ఇన్వెస్ట్ అండి చేస్తే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది అయితే వెంచర్కి ఉన్నటువంటి పర్మిషన్స్ ఏ సంస్థ నుంచి ఉన్నాయండి పర్మిషన్స్ వచ్చేసరికి ఇక్కడ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది డిటిసిబి పర్మిషన్ ఇస్తుంది వైటీడీఏ పర్మిషన్ ఇస్తుందండి అంటే ఆయా ఏరియాలలో ఆయా సంస్థలు అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఎంత రేడియస్ వస్తుందో ఎంత పరిధి వస్తుందో ఆ పరిధి లోపల ఉన్న వాళ్ళకి ఆ సంస్థల ద్వారా పర్మిషన్ పొందుతారు మనకి వచ్చేసి వైటీడీఏ పర్మిషన్ ఉన్నది మన వెంచర్కి వైటీడీఏ యాద యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నుండి మనం పర్మిషన్ పొంది ఉన్నాము మన వెంచర్కి ఈ పర్మిషన్ ఉన్నటువంటి వెంచర్లో ఎవరైతే ప్లాట్ పర్చేజ్ చేస్తారో దానికి అడిషనల్ ఎక్స్పెండిచర్ కానీ అడిషనల్ ఫీజులు కానీ ఇతరత్ర ఏం కట్టాల్సిన అవసరం లేదండి లైక్ ఎల్ఆర్ఎస్ వగైరా ఉన్నవి అవి అన్ని కట్టాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ఫీజు పే చేసి మనం పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి కస్టమర్ ఎవరైతే మన వెంచర్లో ప్లాట్ కొంటారో వాళ్ళు ఏ విధమైన అడిషనల్ ఛార్జెస్ వగైరా ఏది చెల్లించాల్సిన అవసరం లేదు కాలర్ రెడీగా ఉన్నారండి కృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం కృష్ణ గారు హలో కృష్ణ గారు కృష్ణ గారు వినిపిస్తుందా అండి చెప్పండి ఉన్నారు మీ డౌట్స్ ఏంటో వారిని అడగండి నమస్కారం అండి కృష్ణ గారు చెప్పండి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి ఫోన్ లో మాట్లాడండి డైరెక్ట్ గా నమస్కారం అండి ఈ వెంచర్ వచ్చేసి రాయగిరిలో ఉందండి యాదగిరిగుట్టకి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తూ ఉంటే రాయగిరి చౌరస్తాలో రైట్ సైడ్ ఉంటుంది మన వెంచర్ రైట్ సైడ్ సెకండ్ బిట్ అవుతుంది అక్కడ హోటల్ వివేరా హోటల్ సంకల్ప్ ఉంటుందండి హోటల్స్ దాటగానే రైట్ సైడ్ ఉంటుంది మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుందండి మన వెంచరు యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కమాన్ ఉంటుంది రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది అక్కడ ఏదైతే రాయగిరి టౌన్లో ఫ్లైఓవర్ ఉన్నదో ఆ ఫ్లైఓవర్ దగ్గర యూటర్న్ తీసుకుంటే మన వెంచర్కి రావచ్చు ఆ ఇండ్లకు ఆనుకొనే ఉంటుందండి వెంచరు హరిహరి టౌన్షిప్ అని అక్కడ ఇండికేషన్స్ కూడా ఉంటుంది మీకు ఆ ఫ్లెక్సీ వగైరా డైరెక్షన్స్ ఉంటుంది మీరు సైట్ విజిట్ చేయొచ్చండి సైట్ విజిట్ చేయడానికి వీలుగా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకు ఫోన్ చేయండి మిగతా పూర్తి వివరాలు వాళ్ళు అందిస్తారు సార్ మీకు ఓకే సార్ అయితే ఈ వెంచర్లో కస్టమర్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒక వన్ టూ ఇయర్స్లో ఎంతవరకు వాళ్ళకి రేట్ పెరిగే ఉన్నాయంటారు మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుందండి దీంట్లో ఎక్కడైతే కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆగే వాళ్ళు కొద్దిమంది ఉంటారు లేదా ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాలి అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు సో ఈ రెండు క్రోడీకరించి ఏ పాయింట్ విధానంలోనైనా మన వెంచర్ వస్తుందండి వాళ్ళు ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా రాయగిరి టౌన్కి ఆనుకొని మన వెంచర్ ఉన్నది కాబట్టి మేటి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఒకటి లేదు మళ్ళీ రెండో పాయింట్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టి నాలుగు రోజులు ఆగినట్లయితే నా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆగినట్లయితే మంచి రేట్ వస్తుంది ఫ్యూచర్లో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అనుకున్న వాళ్ళకు కూడా మంచి అనుగుణమైనటువంటి స్థలం అండి మనది అదే కాకుండా కూడా కన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే వాళ్ళు స్వయాన ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఒకటి అదర్వైజ్ మేమైనా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము సో ఇక్కడ మనము ఒక వీలు కలిగిస్తున్నాం కస్టమర్స్కి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటే నో ప్రాబ్లం వాళ్ళ విధానంలో కన్స్ట్రక్షన్ చేసుకుంటారు లేదంటే మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము టోటల్గా అంటే ఫినిషుడ్ హౌస్ అప్ప ఎప్పుతామండి కస్టమర్కి వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తున్నారు ఏం క్వాలిటీ ఐటమ్స్ ఉపయోగిస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది అంతా వాళ్ళు వచ్చి చూసుకునే అవకాశం కూడా ఉంటుందండి మేము మా దగ్గర కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ ఉంది సివిల్ ఇంజనీర్ సివిల్ స్ట్రక్చర్ అంతా ఉంది అండి మా దగ్గర మీకు ఎంత ఎన్ని గజాలు కావాలి అది డిజైన్ చేసుకోండి ఎంత సేఫ్టీ కట్టించాలి మాకు చెప్పండి మీరు డిజైనింగ్ ఏసీ ఇచ్చినా పర్వాలేదు లేదా మమ్మల్ని మమ్మల్ని అంటే మేమైనా వేసి ఇస్తామండి ఆ విధానంలో ఇల్లు కట్టి ఇవ్వడానికి మన కంపెనీ ఎలా రెడీ ఉందండి ఆ విధానంలో చూడండి పర్చేజ్ చేయండి ప్లాట్ పర్చేజ్ చేయండి లేదా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు కల్పించమని చెప్పండి మేము వీలు కల్పిస్తాము లోన్ ఫెసిలిటీ కూడా మన కంపెనీ ద్వారా ఉన్నదండి వాళ్ళ బడ్జెట్ ప్రకారము ఏ ప్లాట్ కొనాలి ఎన్ని గజాలు కొనాలి ఏ ఫేసింగ్ కొనాలి అనే ఏదైతే ఉన్నదో ఆ కస్టమర్ అభిప్రాయం ప్రకారము ప్లాట్ కొనండి కొన్ని తర్వాత మీరైనా ఇల్లు కట్టుకోండి మేమైనా కట్టిస్తాము ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళు డిజైన్ ఇచ్చేటప్పుడు వన్ మన దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయండి వెంచర్లో మినిమం వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అట్లా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి అయితే మీకు కావాల్సినటువంటి గజాలను సూచించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దాంట్లో మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము ప్లస్ బడ్జెట్ ఏముంది ఎంత అమౌంట్ అడ్జస్ట్ కావాలి అనేది కూడా ఒక పాయింట్ ఉంది అది మేము బ్యాంకు ద్వారా మీకు లోన్ ఫెసిలిటీ ఒకటి అందిస్తున్నామండి మీరు కన్స్ట్రక్షన్ లోన్ అయినా పర్వాలేదు ఓపెన్ ప్లాట్ పర్చేసింగ్ లోన్ అయినా పర్వాలేదు లేదా పర్సనల్ లోన్ అయినా పర్వాలేదు బ్యాంకు ద్వారా కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇచ్చే సంస్థలు ఉన్నాయండి వాటి ద్వారా కానీ మీకు మా కంపెనీ ద్వారా మీకు వెసులుబాటు కలిగిస్తామండి ఆ విధానంలో ఒకసారి సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్ చేయడానికి వీలుగా మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి మన ఎగ్జిక్యూటివ్స్ రెడీగా ఉంటారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందిస్తారు కంపెనీ తరపు నుంచి వెహికల్ ప్రొవైడ్ చేస్తారు మీరు వెళ్ళి చూసి రండి తర్వాత కంపెనీకి వచ్చి డిస్కషన్ చేయండి మీకు అన్ని రకాలుగా ప్లాట్ పర్చేసింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అందించి మీకు ప్రాపర్టీ అప్ప ఇప్పడం జరుగుతుందండి ఇది కస్టమర్కి మేము ఇవ్వాల్సినటువంటి సందేశం పాస్ చేస్తున్నాం మేడం అయితే బ్యాంకింగ్ లోన్సే కాకుండా డైరెక్ట్ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా అండి ఉన్నాయండి ఈఎంఐ ఫెసిలిటీ ఉన్నవి ఇప్పుడు ఎంతైతే ప్లాట్ కాస్ట్ అవుతుందో ఆ ప్లాట్ కాస్ట్లో టోటల్ కాస్ట్కు సంబంధించినటువంటి ఎంతైతే అమౌంట్ అవుతుందో అంత బడ్జెట్ లేని వాళ్ళు చాలామంది ప్లాట్ కొనాలని చూస్తారండి సో వాళ్ళకు కూడా ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ మనం ప్లాట్ ఇచ్చే విధంగా ఇక్కడ మనం సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ లోన్ రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే తక్కువ ఉందో అది బ్యాంక్ నుంచి సమకూరుస్తున్నాము వాళ్ళు డైరెక్ట్ బ్యాంకుకి ఈఎంఐ పే చేసుకుంటారు ఇక్కడ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అవుతుంది ప్రాపర్టీ ఓనర్ వాళ్ళే అవుతారు ఇమీడియట్ రిజిస్ట్రేషన్ కాగానే సో మిగతా ఏదైతే ఉందో బ్యాంకుకి ఈఎంఐ చేసుకుంటారు ఆ ఈఎంఐ చెల్లించిన తర్వాత లోన్ క్లోజ్ అవుతుంది ప్రాపర్టీ వాళ్ళకు వచ్చేస్తుంది అంటే ఇమీడియట్ కన్స్ట్రక్షన్ ఆప్షన్ కూడా ఉందా ఇలా లోన్లో ఉన్నప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇక్కడ రెండు రకాల లోన్స్ అవైలబిలిటీ ఉంటాయండి ఒకటి వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ ప్లాట్ పర్చేసింగ్ చేసినట్లయితే ఓపెన్ ప్లాట్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా మళ్ళీ టూ టైప్స్ ఒకటి ఏంటంటే వీళ్ళు పర్సనల్ లోన్ పెట్టుకొని అమౌంట్ సమకూర్చుకొని ప్రాపర్టీ అండి ప్లాట్ అప్పుడు డాక్యుమెంట్ వీళ్ళ దగ్గరే ఉండిపోతుంది బ్యాంకుకు ఓన్లీ ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ప్లాట్ అంటే ప్రాపర్టీ పర్చేసింగ్ లోన్ ఉంటుంది ఆ టైప్ ఆఫ్ లోన్ తీసుకోవచ్చు వీళ్ళు ఇది రెండు కాకుండా మీరు ఇందాక అడిగినట్టుగా కన్స్ట్రక్షన్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ ఏముంటుందంటే ప్లాట్ పర్చేసింగ్ కమ్ కన్స్ట్రక్షన్ లోన్ ఇది ఏంటంటే ఇది ఫుల్ ఫినిష్డ్ లోన్ ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళు ప్రవేశం చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి లోన్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు వీళ్ళు దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇప్పుడు పర్చేసింగ్లోనే ఏమవుతుందంటే ప్లాట్ కొనుగోలు ప్లస్ ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఎంతైతే అమౌంట్ కావాలనో అంత ఎస్టిమేషన్ వేసి ఎన్ని లక్షలు అవుతుంది ఎంత అమౌంట్ అవుతుంది వీళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంది రిమైనింగ్ ఎంత బ్యాంక్ లోన్ అవసరం పడింది అట్లాగే దీంట్లో ఇంకొక పాయింట్ కస్టమర్ గమనించాల్సింది ఏంటంటే మన ప్రొఫైల్ కూడా వీళ్ళు కలగాలండి అంటే డిపెండింగ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ కస్టమర్ ప్రొఫైల్ కూడా సహకరించాల్సి ఉంటుంది ఈ లోన్కి కస్టమర్ ప్రొఫైల్ అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఎంప్లాయీ ఉంటారు వాళ్ళకి ఫామ్ సిక్స్టీన్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు ఉంటారు ఐటీ రిటర్న్స్ ఉంటుంది సో ఇవి అంటే కేవైసీ వగైరా దానికి అనుసంధానమైనటువంటి ఏవైతే పేపర్లు ఉన్నాయో అవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనం సో ఇవన్నీ తీసుకొని బ్యాంకు నుంచి ప్రొవైడ్ చేస్తామండి ఇల్లు కట్టుకున్నా అనే తలంపు ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్ ఇల్లు కట్టుకోవచ్చు అండి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం మన వెంచర్లో చుట్టుపక్కల ఇందాక కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బస్ స్టాప్ కానీ ఇవి ఇవన్నీ ఉన్నాయని నివాసానికి యోగ్యమైనటువంటి స్థలము మనం ఇప్పుడు వెంచరు ఏదైతే హరిహర్ టౌన్షిప్ వేసామో మీరు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లో ఫోన్ చేస్తే మిగతా ఏర్పాటు చేస్తారు ఇందాక చెప్పాను నేను ఈ లోన్ ఫెసిలిటీ మాత్రం మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిస్తాము ఏది ఏమైనా మీరు ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు వచ్చి దగ్గరుండి చూసుకోవచ్చు అండి దాంట్లో డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ వగైరా అన్నీ పార్కింగ్ ఎయిర్ ఎయిర్కింగ్ అన్నీ ఇచ్చేస్తాము ఒకసారి విజిట్ చేయండి ఓకే అండి మరో కాలర్ రెడీగా ఉన్నారు భరత్ ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం భరత్ గారు భరత్ గారు సరే ఉన్నారు మీ డౌట్స్ ఏంటి వారిని అడగండి భరత్ గారు నమస్కారం అండి చెప్పండి అది ప్లాట్ హైదరాబాద్ కి ఎంత దూరం అని హైదరాబాద్ అంటే ఉప్పల్ అనుకుంటా ఉప్పల్ నుంచి ఎంత ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది హైవే నుంచి లోపలికి ఏమైనా పోవాలన్నా రోడ్ మీద ఉందా హైవే నుండి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి ఒక ఒక నిమిషంలో మనం వెంచర్లకు వెళ్ళొచ్చు కిలోమీటర్ కూడా ఉండదండి సరే యాదగిరికి వెళ్ళి పది కిలోమీటర్లు ఏమండి మన వెంచర్ నుండి వెళ్ళాలి అంటే ఫైవ్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఐదు నూట అరవై ఐదు గజాల నుంచి మినిమం మన ప్లాట్ సైజ్ అండి థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ముప్పై మూడు ఫీట్లు వెడల్పు నలభై ఐదు ఫీట్లు లెంత్ ఉంటుంది థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయింది వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ త్రీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా పెరుగుకుంటూ పోతుందండి ప్లాట్ సైజు దాంట్లో అంటే ఏ రోడ్డుకి ఏ సైజు వచ్చింది మీరు చూసుకోవచ్చు అండి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి సైట్ విజిట్ చేయండి సార్ మీరు మీకు ఇమీడియట్ ఇల్లు కావాలి అంటే కూడా ఇల్లు కట్టిస్తాము లేదా ప్లాట్ కావాలంటే ప్లాట్ పర్చేస్ చేద్దురు కానీ మిగతా ఏదైతే సబ్జెక్ట్ కావాలనో అదంతా సబ్జెక్ట్ మన కంపెనీ ద్వారా అందిస్తారు మీకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్లకు ఫోన్ చేయండి ఓకే సార్ అయితే రెడీమేడ్ ఇల్లు కూడా మీరు కన్స్ట్రక్ట్ చేసి వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తారు అని చెప్పారు మొత్తం టోటల్ ఎంత బడ్జెట్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి బడ్జెట్ మేము మినిమము థర్టీ థర్టీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి ముప్పై లక్షలలో ముప్పై మూడు లక్షలలో ముప్పై ఐదు ముప్పై ఎనిమిది అట్లా పెరుగుకుంటూ పోతుంది అంటే వాళ్ళ ఏరియాని బట్టి సో ఇక్కడ ఏంటంటే థర్టీ ల్యాక్స్ మినిమం థర్టీ ల్యాక్స్ పెట్టుకున్నట్లయితే మనం కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వగలం అండి ఓకే అండి ఒక కస్టమర్ ప్లాట్ కొనాలి అంటే ఏ అంశాల దృష్టిలో పెట్టుకోవాలంటారు కస్టమర్ ప్లాట్ కొనడానికి మెయిన్గా ఏదైతే ప్రాపర్టీ కొంటున్నామో దానికి సంబంధించినటువంటి పేపర్స్ చూడాల్సి ఉంటుందండి పేపర్లు ఏంటి దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా పర్మిషన్ సంబంధించినటువంటి పేపర్స్ ఉన్నాయా లేవా ఉంటే ఏ సంస్థ నుంచి పర్మిషన్ ఉన్నది అవి క్లియర్గా ఉన్నావా లేవా ఇవన్నీ వాళ్ళు చూసుకోవాల్సినంత ఉంటుందండి వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఏంటంటే మన సంస్థ నుంచి ప్లాట్ కొన్నట్లయితే ఆ ప్రయాస కూడా తగ్గుతుంది కస్టమర్స్కి ఎందుకు అంటే మేము ఆల్రెడీ ఏదైతే కస్టమర్ చూసుకోవాల్సినటువంటి డాక్యుమెంటేషన్ ఉందో ఆ డాక్యుమెంటేషన్ అంతా మేము వైజీడీఏ సబ్మిట్ చేసాము

ఏమన్నారండి ప్లాట్ గజం ప్లాట్ గజ ప్లాట్ గజం రేటు ఈ డిస్కషను అంత సమయం సరిపోదు సార్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రేటు కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి వివరణ కానీ ఇస్తారు మీకు ఆ డిస్కషన్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉంటే నేను ఇక్కడ మీకు చెప్తానండి హలో ఫోన్ కట్ అయింది అయితే ఇప్పుడు ఆ రేట్ విషయము అడగచ్చు అండి మీరు డైరెక్ట్ అడగవచ్చు కృష్ణ గారు కాల్ కట్ అయింది స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి ఏం రేట్ ఉంది ఏం గజం ఉంది ఏ ఏరియాలో ఉంది ఏం సైజు ఉంది అన్నీ చెప్తారండి ఇక్కడ సమయం సరిపోదు కాబట్టి చెప్పలేకపోయినాము మీరు ఆ నెంబర్లకు ఫోన్ చేసేసేయండి ఓకే అండి హరిహర్ టౌన్ చెప్పారు కస్టమర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఒక ఆఫర్ ఏంటంటే మేము లాస్ట్ టైం కూడా ఒక ఆఫర్ ఇచ్చాము మేడం మేము దీపావళికి మన కస్టమర్లందరికీ ఏదో ఒక రకంగా ఒక స్పెషాలిటీ ఉండాలనే అభిప్రాయంతో వాళ్ళకి బెన్ఫిటబుల్ కింద పూర్తి పేమెంట్ చేసిన వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ చేసి ఇచ్చేసాము రిజిస్ట్రేషన్ ఫ్రీ అని అనౌన్స్ చేశాము మేము సో ఇప్పుడు కూడా ఎట్ ఏ టైం పూర్తి పేమెంట్ చేసిన వారికి ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు కంపెనీ భరించే విధంగా వాళ్ళకు ఒక బెనిఫిట్ ఇస్తున్నామండి కస్టమర్కి ఇది ఏది స్పెషల్ బెనిఫిట్ ఇది ఏంటంటే అకేషనల్గా ఇస్తాము మేరే అన్నారు ఇందాక క్రిస్మస్ సందర్భంగా ఏమి ఇస్తున్నారు అట్లా ఏదైనా అకేషనల్గా ఒక బెనిఫిట్ ఉండాలనే ఉద్దేశంతోనే పూర్తి పేమెంట్ ఎట్ ఏ టైం చేసిన కస్టమర్కి ఇది ఒక అడ్వాంటేజ్ ఇస్తున్నామండి ఓకే అండి కస్టమర్స్కి వెంచర్స్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి ఎలాంటి ప్లాట్స్ కొనాలి ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఆ డౌట్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ టీన్యూస్